సెషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఫస్ట్ మేము ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయడం జరిగింది, పోలవరం కోసం డిమాండ్ చేయడం జరిగింది. ఈ మూడు అంశాలను ప్రధానంగా మేము పార్లమెంటులో లేవనెత్తినం స్పీకర్ ద్వారా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకమైన కుట్రలు కుతంత్రాలతో ముందుకెళ్తున్నాడో ఆ కుట్రలు కుతంత్రాలను కూడా బహిర్గతం చేస్తూ పార్లమెంట్లో మేము వరుసగా చర్చించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దేవాలయాన్ని రథాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని కాల్చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు, మత కలహాలను లేపాలి ఆయనను మూలకు పడేసినారు. రాజకీయంగా మూలకు పడిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదో రకంగా చర్చల్లోకి రావాలి, ప్రజల్లో కనపడాలి అన్న ఉద్దేశంతో చాలా తప్పుడు పనులను చేస్తూ ముందుకెళ్తున్నారు. ఆయన ఏదైతే అంతర్వేదిలో రథాన్ని కాల్చిన విషయం ఉన్నదో, అదేవిధంగా ఇదివరకు నేను పోలీస్ ఆఫీసర్గా ఉండి గమనించినాను, ఆయన ఈ కాపుల ఉద్యమాన్ని కూడా ట్రైన్ను కాల్పించి ట్రైన్ను ఆయన్నే కాల్పించి కాపు ఉద్యమకారులపైన కూడా కేసులు పెట్టిన సంగతి నాకు గుర్తుంది. వారిపైన కేసులు పెట్టి లీడర్లను లోపలికి దోసేసి ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేసినారు. అదేవిధంగా సిఆర్డీఏ పైన, అదేవిధంగా ఫైబర్ నెట్ పైన, వీటన్నిటిపైన కూడా మేము సిబిఐని ఎంక్వైరీని అడగడం జరిగింది. దానికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నాము. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నీతిమాలిన రాజకీయాలను పక్కన పెట్టి దయచేసి మీరు ప్రజాక్షేత్రం లేకొచ్చి మాతో పోరాడండి, మాకు అభ్యంతరం లేదు. దయచేసి మీరు ఈ కుట్రలు కుతంత్రాలను పక్కన పెట్టాలి, పక్కన పెట్టి మీరు మంచి రాజకీయాలను, ఆరోగ్యకరమైన రాజకీయాలను చేయాలని నేను ఇతో చెప్తున్నాను. నమస్కారం, ఐఎమ్ డాక్టర్ సంజీవ్ కుమార్. నమస్కారం, ఐఎమ్ డాక్టర్ సంజీవ్ కుమార్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ కర్నూల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ ఫ్రమ్ ISRCP పార్టీ. నేను మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను. ప్రథమంగా మనం ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీని మనం తల్లిగా భావించాలి, ఆ పార్టీ అధినేతను మనం తండ్రిగా భావించాలి పొలిటికల్గా. సో అటువంటి తల్లిని తండ్రిని నిందిస్తున్న ద్రోహి మా పార్టీని, మా నాయకుడిని పదే పదే విమర్శిస్తుంటే మాకు చాలా బాధ కలిగి ఈరోజు మీడియా ముందుకు వచ్చాము. ఎవరైతే రామకృష్ణరాజు అనే ఎంపీ ఉన్నారో ఆయన స్వయంగా నేను గెలిచానని చెప్పి ప్రగల్భాలు పలికి అందరిని అవమానపరుస్తున్నారు. అటువంటి వ్యక్తి, ఆయనకు నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నాయంటే ఆయన రిజైన్ చేసేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి, కానీ ప్రతిసారి మాకు విమర్శించడం, మా పార్టీని విమర్శించడం అది తగదు. నేను ఈ పత్రికా ముఖంగా వారిని కోరుతున్నాను, దయచేసి మీరు ఒక లిమిట్ దాటకండి. లిమిట్ దాటామంటే మా లాంటి వారందరూ కూడా బయటకు వచ్చేసి మీ బండాలన్నీ కూడా బయట పెట్టవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఇది అంతం చేయాలి. ఇక్కడితో పదే పదే దయచేసి మా పార్టీని కానీ మా నాయకుడిని కానీ విమర్శిస్తే కబడదారు, మీకు తగిన శాస్తి చేస్తామని చెప్పి మీరు దమ్ముండి ఎప్పుడైనా సరే ఒకసారి కర్నూలుకి రండి, వైఎస్ఆర్సీపీ ఏంటో మీకు చూపిస్తాం. మా రాయలసీమకు వస్తే మా రాయలసీమ పవర్ మీకు చూపిస్తాం. మీ నోరు అక్కడితోనే ఆగిపోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. రెండవది డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఇప్పుడు గత ప్రభుత్వం ఏదో చేశారు, ఓటమి పాలయ్యారు, వెళ్ళిపోయారంటే కాదండి, వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా డెమోక్రసీలో మనం తప్పకుండా ట్రాన్స్పరెంట్గా చూడాల్సిందే. వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, పరిపాలన చేయలేదు, ప్రజల కొరకు పరిపాలన చేయలేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఇప్పుడు కాపాడుకోవడానికి సరే ఈ మూడు రాజధానులు అని చెప్పేసి ఏదో చెప్తా ఉన్నారు. మా కర్నూలుకు న్యాయ రాజధాని వస్తే వాళ్ళకి ఎందుకంత కడుపులో మంట? అంటే మేము కర్నూలు ప్రాంతం వాళ్ళం, ఇట్ ఈస్ కాల్డ్ హార్ట్ ఆఫ్ ది వాటర్ డిస్ట్రిబ్యూషన్. అంటే మొత్తం రాష్ట్రానికంతా కూడా నీరు ఇస్తున్నది కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా నుంచి ముఖ్యంగా నీరు వస్తున్నది. 170-180 టీఎంసీ పోయింది ఈ వర్షాకాలంలో. సో అటువంటి కర్నూలుకు ఒక న్యాయ రాజధాని ఇస్తే ఎందుకు మరి ఆయన బాధపడుతున్నారు? కేవలం గుంటూరు కృష్ణ మాత్రం డెవలప్ కావాలి, ఎందుకంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. సో ఇటువంటివన్నీ కూడా మనం తప్పకుండా పత్రికాముఖంగా విమర్శించాల్సిందే, వారికి బుద్ధి చెప్పవలసిందే. రాబో రోజుల్లో వారికి ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా రావు,
వారికి ఇంకా రాజకీయ అంతమని చెప్పేసి నేను భావిస్తున్నాను. నమస్తే.